ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో అందరూ కూడా దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఆగని సంక్షేమం రాష్ట్రంలో పోలింగ్ తర్వాత కూడా ఆగని చేయూత లబ్ధిదారుల ఖాతాలో కొనసాగుతున్న డబ్బులు జమ మనం చూసుకున్నట్లయితే చేయూతకు సంబంధించి ప్రతిరోజు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా మనం వీడియో అయితే చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ముఖ్యంగా ఇంకా మనకు చూసుకుంటే ఇంకా డబ్బులు అయితే వేయాలి, ఎన్నికలతో సంబంధం లేకుండా పథకాలు లబ్ధి అయితే పొందుతున్నారు. చేయూతకు సంబంధించి మనం చూసుకుంటే చేయూత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలు అయితే జమ చేస్తుంది. ఒక్కో మహిళకు 18,700 రూపాయలు చొప్పున 18 వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా 1,500 కోట్లు మొత్తాన్ని ప్రభుత్వం అయితే లబ్ధాలు వేసింది. 24న మరో 200 కోట్లు వేసింది. 27 400 కోట్లు వేసింది. ఆ లబ్ధాలు బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. మిగిలిన వారికి కూడా పంపిణీ కొనసాగుతున్నట్లు అధికారులు అయితే వెల్లడించారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ కూడా 4వ విడతలో భాగంగా 75,000 మొత్తం అందే విధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ రోజు కూడా కొంతమందికి అయితే జమ అయితే చేయబోతున్నారు. సో అదైతే గమనించాలి. ముఖ్యంగా చేయూత పథకానికి సంబంధించి మనకి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాను నేను. సో అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఈ రోజు కూడా చేయూతకు సంబంధించి డబ్బులు అయితే పడబోతున్నాయి.